నైనా మరి స్తుతుల మూలం మీ నామానికి దుర్గాన్ని నిర్మించుకున్నారు, పాటల ద్వారా కీర్తి తెచ్చుకున్నారు, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. ఇక తండ్రి వాక్యం అందించినైనా మీ కుమారుని ఆయన మీ దాసుని దయాకరమైన తండ్రి మీరు మరుగుపరుచుకొని తన నోట మీ మాటలుంచి మాకు కావలసిన నాయన వర్ధమానం అందించి మా హృదయాలను తృప్తిపరచమని. అవును నాయన, నేను పరిశుద్ధున్నాయను కాబట్టి మీరు పరిశుద్ధులు అవ్వమని తండ్రి మాకు ఉపదేశిస్తున్న మీ లేఖనము చేత పట్టుకొని ఇదిగో నాయన పరిశుద్ధమైన పండుగ అయిన పెసహా పండుగ కొరకు సిద్ధపాటుగా అయ్యా మీ జీవ వాక్కుల చేత మమ్మల్ని దర్శించమని మీ కుమారుని నాయన మరి పెదవులను మీ యొక్క పవిత్రమైన ఆత్మచిత్త ముట్టి పవిత్రపరిచి మీ పవిత్రమైన మాటల చేత మమ్మల్ని పవిత్రపరచమని పరిశుద్ధపరచమని మా రక్షకుడు విమోచకుడైన యాషువ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ చదువుకున్న వాక్య భాగము లేవియ కాండము 20:7-8 కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధుల ఇండుడి నేను మీ ఎలోహిమైన యహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మను పరిశుద్ధపరచి యహోవాను. ఇక్కడ మోషే ద్వారా పరమతండ్రి ఇజ్రాయేలుతో ఈ మాటలు అంటూ వస్తున్నాడు, ఇజ్రాయేల్కు సెలవిస్తూ వస్తుంటున్నాడు. మిమ్మను మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయ్యుండండి. కాబట్టి ఇద్దరు మనం ధ్యానించుకుపోయే అంశము పరిశుద్ధపరచబడుట. మనం ఏ విధంగా మనం పరిశుద్ధలం అవుతాము అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. కాబట్టి పరమతండ్రి ఇక్కడ సెలవిస్తూ వస్తుంటున్నాడు, మీరు నా కట్టలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మను పరిశుద్ధపరచు యహోవాను. ఆయన కట్టడలను ఆయన యొక్క ఆజ్ఞలను ఆచరించడము ద్వారా అనుసరించడము ద్వారా వాటిని మనం జరిగించడము ద్వారా ఆ పరమతండ్రి మనల్ని పరిశుద్ధపరుస్తాడట. అనగా ఆయన ఆజ్ఞ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆయన కట్టడ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆయన నోటి నుంచి సెలవిచ్చు ప్రతి మాట కూడా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కాబట్టి ఆ పరిశుద్ధుడు తన నోటి నుంచి పలికిస్తున్న ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా పవిత్రమైనవే, అవి శుద్ధమైనవి. కాబట్టి ఆ పరిశుద్ధమైన ఆ మాటలకు, ఆ ఆజ్ఞలకు, ఆ యొక్క కట్టడలకు ఎవరైతే విధేయులవుతారో, ఎవరైతే వాటిని జరిగిస్తారో, ఎవరైతే వాటిని నెరవేరుస్తారో, పరమతండ్రి వారిని ఏం చేస్తాడట? పరిశుద్ధపరుస్తాడట. కాబట్టి ఆ పరిశుద్ధపరచబడట అనేది మన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే, ఆయన యొక్క కట్టలు మనం నెరవేర్చకపోతే మనం అపవిత్రపరచబడతాం. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపము. పరమతండ్రి సెలవిస్తున్న మాట ఏంటంటే ఎవరైతే ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తారో వారందరూ కూడా అపవిత్రమైన జనాంగముగా పరమతండ్రి చూస్తాడు. కాబట్టి అపవిత్రులైన వారు ఆయన సన్నిధికి రాకూడదు, అపవిత్రమైన పెదవులతో రాకూడదు, అపవిత్రమైన హృదయాలతో రాకూడదని పరమతండ్రి ఏం చేస్తున్నంటే, ముందుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. పరిశుద్ధమైన మందిరానికి మనం వస్తున్నప్పుడు, పరిశుద్ధమైన పండుగలు ఆచరించడానికి మనం ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని, పరిశీలించుకొని పవిత్రమైన విధానంలో, పరిశుద్ధమైన విధానంలో ఆయన మందికి రావాలని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలము. 93వ కీర్తన 5వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 93వ కీర్తన 5వ వచనంలో కీర్తన 93:5 నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యహోవా ఎన్నటెన్నటికి, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే, పరిశుద్ధతయే నీ మందిరమునకు, నీ మందిరమునకు అనుకూలము, అనుకూలము. పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలము. పరిశుద్ధమైన హృదయాలతో, పవిత్రమైన హృదయాలతో ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఒకసారి మనం మన యొక్క గృహాలలో ఆయన సన్నిధిలో మనం మోకరిల్లి, అయ్యా నేను నీ మందిరానికి వెళుతున్నాను, నీ సన్నిధికి వెళుతున్నాను, నా స్థితి ఏంటి అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నేను యోగ్యుడనేనా? అయ్యా ఈ పస్కా పండుగ నేను నీ మందిరానికి వెళ్ళబోతున్నాను, నీ యొక్క పస్కాలో, అయ్యా నీ పరిశుద్ధమైన శరీరంలో, నీ పరిశుద్ధ రక్తంలో నేను పాలు పొందబోతున్నాను
నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉన్నదా? ఎందుకంటే భక్తులు పరీక్షించుకుంటూ వచ్చారు. పరిశుద్ధాలంకరములు ధరించుకొని ఆయన సన్నిధికి రండి అని మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. పరిశుద్ధాలంకరులతో పరిశుద్ధులతో మనం సాహసం చేయబోతున్నప్పుడు మనం పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. సుమా, పరిశుద్ధమైన పండుగలు ఆచరించబోతున్నప్పుడు మనం పరిశుద్ధపరచబడి రావాలి. అందుకే ఆయన యెషయా గ్రంథంలో ఒక మాట, ఒక యెషయా ప్రవక్త ఒక మాట అంటూ వస్తున్నాడు. 6వ అధ్యాయము యెషయా గ్రంథం 6వ అధ్యాయములో యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఆయన యొక్క దర్శనము చూస్తూ వస్తున్నాడు. 6వ అధ్యాయం 3వ వచనములో 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలా వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిననుకుంటిని ఆ పరమందు ఆ గొప్ప సమూహము ఆ దూతలు కేరుబులు ఆయన స్తుతిస్తూ వస్తున్నాయి. కేరుబులైతే ఒక 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనుచు 2 రెక్కలతో తమ మొక్కలు కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని గానములు చేస్తున్నాయి. ఆయన స్తుతిస్తున్నాయి. ఆ స్తుతి ధూపము చేత మందిరము ధూపమై నిండిపోతూ వచ్చింది. ఆ గొప్ప ఆక ఆ వెలుగును ఆ ప్రత్యక్షతను ఆ పరిశుద్ధతను చూసి ఈయన ఒక్కసారి తనక స్థితిని జ్ఞాపకం చేసుకుని అయ్యో నేను అపవిత్రమైన పెదవుల వాడను అపవిత్రమైన పెదవుల మధ్యలో పెదవులు గల జనుల మధ్యలో నేను నివసించువాడను నేను నశించితిని కదా అని తనక స్థితిని ఒప్పుకుంటూ వస్తుంటున్నాడు. అక్కడనేమో అంత పరిశుద్ధత, ఎందుకంటే ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దూతలు కూడా పరిశుద్ధమైన స్థితిలో ఉండి ఆయన ఆరాధిస్తూ వస్తుంటున్న ఆ యొక్క ఆరాధనలను ఆయన చూస్తున్నప్పుడు ఆ కంఠాస్వరము చేత గడప పునాదులు కదులుతుంటుండగా ఆ మందిరము ధూమముతో నింపబడి ఉండగా ఈ భక్తుని యొక్క స్థితి కనబడుతూ వచ్చింది. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల వాడను అపవిత్రమైన జనుల మధ్యలో నివసించువాడను కాబట్టి నేను నశించుతుని అని అనుకుంటుండగా అప్పుడు సెరూపులలో ఒక సెరూపు వచ్చి ఆ బలిపీఠం మీద నుంచి ఒక అగ్ని తీసుకువచ్చి ఆయన పెదవులను తగలగానే ఆయన ఏమయ్యాడట పవిత్రపరచబడుతూ వచ్చాడు. 7వ వచనంలో ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను. ఆ సెరూపులు ఒక సెరూపు వచ్చి ఆ అగ్నిని తీసుకువచ్చి ఆయన పెదవులు తగలగానే ఆ బలిపీఠం మీద నుంచి ఆ కారుతో ఉన్న నిప్పులు తీసుకొచ్చి ఆ పెదవులు తగిలించగానే ఆ నోటికి తగిలించగానే ఆయన ఏమైపోయాడు పవిత్రపరచబడుతూ వచ్చాడు. పరమ తండ్రినికి స్తోత్రములు. కాబట్టి ఆ పవిత్రమైన స్థితిలో నుండి తనని ఆరాధించడానికి తనని గణపరచడానికి తండ్రి యొక్క సంకల్పంలో గుర్తెరగడానికి తండ్రి స్వరం వినడానికి ఆయన వస్తుంటున్నాడు ఆయన యొక్క సన్నిధికి. కాబట్టి ఈ దినమున ఆ పస్కా పండుగ ఆచరించడాని కొరకు ఆ పస్కాలో ఆ పరిశుద్ధుని యొక్క శరీరంలో పరిశుద్ధుని యొక్క రక్తములో చేయివేయడాని కొరకు నీవు కూడా పరిశుద్ధతతో రావాలి. ఆ పరిశుద్ధత లేకుంటే నీవు కూడా పరిశుద్ధపరచబడాలి ఆయన యొక్క రక్తము చేత. ఆ యొక్క సెరూపు ఆ కెరూబు ఏం చేస్తూ వచ్చింది ఆ యొక్క బలిపీఠం మీద నుంచి నిప్పు రవ్వను తీసుకొచ్చింది. కాబట్టి ఇక ఆచరిస్తున్న పండుగలు కావు. ఇవి ఏమి పండుగలు?
ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించబడిన చక్కటి మాట లేవియ ఖండము 23వ అధ్యాయములో చక్కటి మాట 23వ అధ్యాయములో ఇది పరిశుద్ధ సంఘపు దినములు 23వ అధ్యాయం లేవియ ఖండము 23వ అధ్యాయములో ఒక మాట రాయించి పెడుతూ వచ్చాడు 4వ వచనము ఇది యెహోవా నియామక కాలములు ఇది యెహోవా నియామక కాలములు నియమించిన కాలములను బట్టి నియమించే కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి పరిశుద్ధ సంఘపు దినములు ఇవి పరిశుద్ధమైన సంఘముగా కూడవలసిన ఇవి దినాలు అపవిత్రమైన పెదవులతో అపవిత్రమైన హృదయాలతో అపవిత్రమైన శరీరముతో అపవిత్రమైన ప్రవర్తనతో నువ్వు కూడి రావడానికి ఇవి నింపబడిన దినములు కావు సుమా పవిత్రమైన ఉదయాలతో పవిత్రమైన స్థితిలో ఉండి నీవు ఆయన పరిశుద్ధ సమాజముకు రావాల్సిన పరిశుద్ధమైన నియమక కాలములక కాలములు ఇవి కాబట్టి అందుకే పరమ తల్లి దినమున మనతో మాట్లాడుతూ వస్తున్నాడు పరిశుద్ధపరచబడము ఆయన యొక్క సన్నిధానంలో మనం పరిశుద్ధపరచబడము ఎంతో అవసరము ఎంతో అవసరము ఎందుకు అవసరము ఎందుకు అంటే మనము జీవింపబడడానికి కొరకు మనం పరిశుద్ధపరచబడి ఆ బలలో చేయి వేసి ఆ పరిశుద్ధము ఆ బలలో ఆశీర్వచన బలలో మనము చేయి వేస్తే అంత్య దినమున లేపబడడానికి కొరకు అంత్య దినమున ఇవ్వబడమే కాదు మనం ఈ లోకంలో ఆశీర్వాదముతో స్వస్థతతో బలముతో నింపబడడానికి కొరకు మనం మొట్టమొదటిగా మనల్ని మనం పవిత్రపరచుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి లేఖనాలు చూస్తుంటే మన పితరులు ఆ విధంగా ఎవరైనా చేశారా పస్కా పండుగ ముందుకు వాళ్ళు ఏమైనా పరిశుద్ధపరచబడడానికి కొరకు పవిత్రపరచబడడానికి కొరకు ఎక్కడైనా ఏమైనా లేఖనాల్లో కనబడుతూ వచ్చిందా వారు పవిత్రపరచుకొని ఆయన మందిరానికి వచ్చినట్టుగా అని ధ్యానిస్తూ వస్తుంటే పరిశీలిస్తూ వస్తుంటుంటే ఒక మాట దొరుకుతూ వచ్చింది ఎక్కడ యోహాను సువార్తలో ఒక మాట దొరుకుతూ వచ్చింది యోహాను సువార్త 11వ అధ్యాయము 55-56 వచనాలలో యోహాను సువార్త 11వ అధ్యాయము మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి చాలండి. మరియు యూదులు పస్కా పండుగ సమీపమైండెను గనుక తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా పండుగకు రావడానికి కొరకు వారు ఏమవుతున్నారు? తమ్మును తాము శుద్ధి చేసుకోవడానికి కొరకు ఆ యొక్క యెరూషలేములో ఉన్న ఆ మందిరానికి వారు ముందుగానే వారున్న పల్లెటూళ్ళలో నుంచి వారు బయలుదేరి ఆయన పరిశుద్ధ మందిరానికి వస్తున్నారు. పస్కా పండుగ దినాలు, ఆ పులియొట్టల పండుగ దినాలు, ఆ 7 దినాలు అవి పరిశుద్ధమైనవి కాబట్టి ఆ దానికంటే ముందుగానే వారు పరిశుద్ధపరచుకోవడానికి కొరకు తమ్మును తాము శుద్ధి చేసుకోవడానికి కొరకు వారు పస్కాకి యోగ్యకరమైన రీతిలో పస్కా పండుగ ఆచరించడానికి కొరకు వారు యెరూషలేముకు వస్తూ వచ్చారు పల్లెటూళ్ళలో నుంచి. కాబట్టి ఈ దినమున పరమ తండ్రి మనకు కూడా ఉపదేశిస్తున్నాడు, నిన్ను నీవు శుద్ధి చేసుకోవడానికి కొరకు, నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి కొరకు. నిన్ను పవిత్రపరిచేది మాత్రము ఆయన రక్తమే, కానీ నీ యొక్క పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడానికి కొరకు, ప్రాయచిత్తము చేసుకోవడానికి కొరకు పరమ తండ్రి. ఎందుకంటే మన పితరులు కొన్నిసార్లు నిర్లక్ష్యం వహించారట. ఏజ్కేల్ గ్రంథం 20వ అధ్యాయంలో కొంతమంది ఒక మాట మనము చదువుకుందాం. 20వ అధ్యాయం 21వ వచనము అయినను ఆ జనులు సహా
సహా నా మీద తిరగబడి నా మీద తిరగబడి తామనుసరించి బ్రతకవల్నని బ్రతకరవల్నని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకుందునని అనుకుంటిని. చూడండి, పరమతండ్రి యొక్క నియమక కాలములను విశ్రాంత దినములను వారు అపవిత్రపరిచిరి గనుక అరణ్యములో వారు ఉండగానే యహోవా కోపం వారి మీద రగులుకుంది. ఆయన రౌద్రాగ్ని చేత వారిని ఆయన నిర్మూలన చేయాలనుకున్నాడు. కానీ వెంటనే పరమతండ్రి పితరులతో ప్రమాణం చేసిన, అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రమాణమును గుర్తు చేసుకుంటూ వచ్చాడు కాబట్టి వారిని క్షమిస్తూ వచ్చాడు. అయినను వారు ఆ విధంగానే అపవిత్రత పరచబడుతూ అపవిత్రంగా వారు 23వ వచనం కూడా ఒకసారి చూసుకుంటే 23వ వచనములో మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకున్న విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశంలోనికి వారిని వెళ్ళగొట్టేదనని ప్రమాణము చేసి తిని వారు నా నియమక కాలములను అపవిత్రపరిచిరి కాబట్టి, వారు నా ఆజ్ఞలు గైకొనకపోయారు కాబట్టి, వారు నా కట్టలు నెరవేర్చకపోయారు కాబట్టి వారిని నేను ఏం చేస్తాను, అన్ని జనులలోకి చెదరగొట్టి సకల దేశంలోనికి వారిని పంపేదనని పరమతండ్రి ప్రమాణం చేస్తూ వచ్చాడు. కాబట్టి పరమతండ్రి యొక్క నియమక కాలములను మనము అపవిత్రమంగా ఎంచి అపవిత్రపరిచి ఏమవుతుందిలే ఏం కాదులే నేను పరీక్షించుకోవడానికి నేనేమైనా అపవిత్రుడునా, నేనేమైనా పాపము చేశానా, నేనేమైనా దోషము చేశానా, నేను ఎక్కడైనా అపవిత్రపరచబడ్డానా అని నీ హృదయంలో ఇంకా కఠినపరచుకుంటున్నావేమో. జాగ్రత్త సుమి, పరమతండ్రి ఎందుకు ఇచ్చాడు నియామక కాలములు? ఇదే హెచ్కేల్ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనంలో నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు వారికి నీ నాకును మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. పరమతండ్రి నీకు స్తోత్రములు. నేనే వారిని పవిత్రపరచువాడనని ఆ పరమతండ్రే తన ప్రజలను పవిత్రపరచువాడు ఈ నియమక కాలముల యందు. కాబట్టి ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని తమ పాపములకు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తము చేసుకుని ఆయన సన్నిధికి ఆయన నియమకాలములను ఆ మహావిశ్రాంతులను ఆచరించడానికి వస్తారో పరమతండ్రి వారి మధ్యలోకి దిగి వచ్చి వారిని పవిత్రపరుస్తాడు, వారిని పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి అందుకొరకే పరమతండ్రి ఈ నియమక కాలములను తనకును తన ప్రజలకును మధ్య గుర్తుగా సింబల్గా పరమతండ్రి ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఇవి తరతరములకు కట్టడగా నిత్య నిబంధనగా పరమతండ్రి ఇస్తూ వచ్చాడు. ఎందుకొరకు అంటే ఆయన మనల్ని పవిత్రపరచువాడు ఈ నియామక కాలములలో. కాబట్టి ఆ పవిత్రపరచు యహోవా మనకు అతి సమీపముగా రావాలి అంటే, మన మధ్యలోనే నివాసము చేయాలి అంటే, ఆయన మనతో కలిసి ఉండాలి అంటే ఆ నియామక కాలములలో మనము పవిత్రతలను మనం కలిగి ఉండి రావాలని పరమతండ్రి కోరుతూ వస్తున్నాడు. కాబట్టి అందుకని పరిశుద్ధ గ్రంథములో కూడా మనము లేఖనాలు మనం ధ్యానిస్తూ వస్తుంటుంటే యహోషువా మెస్సీయా యొక్క మరణ సందర్భంలో కూడా యహోషువా మెస్సీయను అప్పగించారు వాళ్ళు. సరే, యోహాను సువార్తలు మనం చూసుకుందాం. యోహాను సువార్త కొన్ని మాటలు మనం చూసుకుంటే అప్పగించారు కానీ పస్కాను భుజించడాని కొరకు వారికి అపవిత్రత ఎక్కడ కలుగుతుందో అని వారు మందిరంలోకి ప్రవేశించలేదు. యోహాను సువార్త 18వ అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనము వారు
కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యాషువను తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. ఇక్కడ జాగ్రత్త గమనించండి. పస్కా పండుగ మొదటి నెల 14వ దినము యహోషువ మెస్సయ 14వ దినము మొదటి సాయంత్రం ఎంటర్ అవుతున్న సాయంకాలంలోనే ఆయన మేడ గది మీద తన శిష్యులకు పస్కాను ఇచ్చాడు. వారి యొక్క పాదాలను ప్రక్షాళన చేసి వారి పాదాలు కడిగి, నేను చేస్తున్నది మీరు ఎరగరా, నేను మీ బోధకుడును మీ యజమానుడును, నేను మీకు చేసినట్టుగా మీరు ఒకరినొకరు చేసుకోవాలని వారికి ఉపదేశించి ఆ యొక్క శరీరమును, ఆ రొట్టెను, ఆ శరీరముగా సాదృశ్యంగా రొట్టెను, రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును ఆశీర్వదించి, ఇది నా శరీరము, దీన్ని భుజించండి, ఇది నా రక్తము, దీని మీద త్రాగండి, ఇది కొత్త నిబంధన రక్తమని వారికి పరిచయం చేసి ఆ యొక్క గిచ్చమని తోటకి వెళ్ళి ప్రార్థించినప్పుడు అక్కడ ఆయనను పట్టుకుంటూ వచ్చారు. అక్కడ పట్టుకున్నప్పుడు అక్కడ ఆయన నుంచి తీసుకుని వచ్చారు. ఆ రాత్రికాల సమయంలో తీసుకుని వచ్చి ఆ రాత్రికాల సమయంలో ఆ ప్రధాన యాజకుని దగ్గరికి, ఆ కయాపాను ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ రాత్రంతా కూడా ఆ ప్రధాన యాజకుని దగ్గర ఆయన నిలబడి ఆయన అనుసరిస్తూ వస్తుంటాడు. అక్కడి నుంచి పిలాతు దగ్గరికి, అధికార మందిరమునకి పిలాతు దగ్గరికి తీసుకొని వస్తుంటున్నారు. ఉదయమైనప్పుడు, అనగా 14వ దినము ఉదయకాల సమయము, పగలు ఎంటర్ అవుతుంది అనగా ఉదయము 6 గంటలకు అట్లా టైంలో, అనగా 4, 5, 6 ఆ టైంలో వాళ్ళు ఏమయ్యారంటే, యూదులందరూ కూడా ఆ అధికార మందిరంలోకి వెళ్ళలేదు. ఎందుకు? సాయంత్రము అనగా 14 అయిపోగానే 15వ దినము ఎంటర్ కాగానే మహావిశ్రాంతినములకు వస్తుంది. ఆ మహావిశ్రాంతినమున వారు పస్కాను భుజించాలి. ఆ పస్కాను భుజించడానికి వరకు వారు ఏ విధంగా ఉండాలి? వారు పవిత్రతతో ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి వారు ఆయన అప్పగించి ఆయనతో కలిసి ఆ యొక్క అధికార మందిరానికి వెళ్ళి ఆ దోషము వారి మీద నిలిపించుకొని, వారు ఆ అపవిత్రతను కొని తెచ్చుకొని ఆ అపవిత్రులై ఆ యొక్క పస్కాను భుజించకూడదని వాళ్ళు ముందుగానే లేఖనాలు వాళ్ళకు తెలుసు కాబట్టి, వాళ్ళు ముందుగానే అన్నీ వారు పఠించారు కాబట్టి, ధర్మం ఎరిగిన వారు కాబట్టి, వారు ముందుగానే ఏమవుతూ వచ్చారంటే 14వ దినము ఉదయకాల సమయంలోనే అధికార మందిరంలోకి వారు వెళ్ళలేదు. మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వారు వెళ్ళలేదు. సుమా యహోషువ మెస్సయ అప్పగిస్తున్న సమయంలో యూదులు వారు అపవిత్రపరచబడకూడదని పరమ తండ్రి నీకు స్తోత్రములు. కాబట్టి యహోషువ మెస్సయ ఎప్పుడు అప్పగింపబడ్డాడు? 14వ దినము ఆ పస్కాను భుజించగానే అప్పగింపబడ్డాడు. ఆ రాత్రంతా కూడా ఆ యొక్క కాయప దగ్గర ఉంటూ వచ్చాడు. ఉదయమున కోడి కూసే సమయానికి పేతురు, నేను ఎరగనని ముమ్మారు చెప్పగానే అక్కడి నుంచి ఆయనను కయాప దగ్గర నుంచి ఇక పిలాతు దగ్గర తీసుకొస్తున్నప్పుడు పిలాతు అడుగుతూ వచ్చాడు, ఏంటి నీకు ఏమైంది, నేను ఎందుకు అప్పగించారు వాళ్ళు అంటే, నువ్వు ఎరుగుదువు కదా అని ఆయనతో మాట్లాడుతున్న సందర్భం ఉదయకాలం నుంచి. కాబట్టి అక్కడి నుంచి ఆయన యొక్క మరణము యొక్క గడియలు సమీపిస్తున్నాయి. కాబట్టి ఆయన పస్కా గొర్రెపిల్లగా వధింపబడడానికి కొరకు నియింపబడ్డాడు. కాబట్టి ఇదిగో ఆ యొక్క లోక పాపను మోసుకొని గొర్రెపిల్లగా పిలువబడుతున్న యహోషువ మెస్సయ, ఇదిగో మెస్సయను మన పస్కా పశువు వధింపబడినని అపొస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఆ లేఖనాలు గ్రహిస్తే, పస్కా పశువు ఏ సమయంలో వధింపబడుతుందో అదే సమయంలో ఆయన వధింపబడడానికి కొరకు, ఆయన మరణము చెందడానికి కొరకు, ఆయన ఈ లోకంలో తన యొక్క యాత్ర ఆ యొక్క మ్రాణంలో ముగించడానికి కొరకు, తన పని ముగించి సమాప్తమైనని సెలవిచ్చడానికి కొరకు ఆయన ముందుగానే ఏమవుతూ వచ్చాడు? పస్కాను భుజిస్తూ వచ్చాడు. లేదంటే ఆయన కూడా జీవించే ఆయన యొక్క కాలం ఇంకా పరిపూర్ణం కాలేదు, ఆయన ఇంకా జీవించాల్సిందంటే ఆయన కూడా పస్కాను ఎప్పుడు భుజించేది? ఆయన కూడా యూదులతో కలిసి ఆ 15వ దినము
రొట్టెలు ఆ యొక్క పులి రొట్టెతో కలిసి ఆయన కూడా మొదటి దినమున భుజించేవాడు. ఆయన మొదటి దినము మహావిశ్రాంతి దినమున ఆయన ఆ యొక్క సమాధిలో ఉండాలి. కాబట్టి ఆయన సమాధిలో ఉండడానికి కొరకు ఆయన తను తాను తెలుసుకున్నాడు కాబట్టి, తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన ముందుగానే 14వ దినము సాయంకాలమునే మొదటి సాయంకాలమునే ఆయన పస్కానిచ్చాడు. 14వ దినము ఎండ్ అవుతుంది, 15వ దినం ఎంటర్ అవుతున్న సందర్భంలో ఆయన మ్రానులో ఆయన శరీరమును ఏం చేశారు, గబగబ తీసి ఏం చేశారు, పొడిచివేశారు సాయంత్రం. ఎందుకు? మహావిశ్రాంతి దినం ఎంటర్ అవుతుంది, మహావిశ్రాంతి దినమున ఈ యొక్క శరీరము మ్రాను మీద వేలాడబడకూడదు. మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. అదేమవుతుంది? దేశమంతా కూడా అపవిత్రపరచబడుతుంది. కాబట్టి ముందుగానే వారు ఏం చేస్తూ వచ్చారంటే, లేఖనంలో రాయబడిన ప్రకారముగా లేవియ కాండంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. లేవియ కాండము 21వ అధ్యాయము 22-23 వచనాలలో ద్వితీయోపదేశ ఖండము 21వ అధ్యాయము 22-23 వచనాలు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు ఎలోహీముకు శాపగ్రస్తుడు గనుక నీ ఎలోహీమైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్నా దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను. మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు కాబట్టి, శాపగ్రస్తమైన వారు రాత్రికాల సమయంలో ఆ యొక్క మ్రాను మీద వేలాడబడితే ఆ దేశమంతా కూడా అపవిత్రపరచబడుతుంది, అపవిత్రమవుతుంది. కాబట్టి ఇంకా మహావిశ్రాంతి దినం ఎంటర్ అవుతుంది. మరి ఆ మహావిశ్రాంతి దినములో వారి దేశమంతా కూడా పవిత్రంగా ఉండాలని, మహావిశ్రాంతి దినం ఎంటర్ కాకమునిపే ఆయనను ఆయన శరీరమును సమాధి చేస్తూ వచ్చారు. కాబట్టి ఆయన బలియాగమయ్యింది. 14వ దినము చివరి సాయంకాలమున ఆ మధ్యాహ్నం 3 గంటలకి ఆయన మ్రానులో మరణిస్తే సమాధి చేయబడింది 5:30 టైంకి. ఎందుకంటే మహావిశ్రాంతి దినము ఎంటర్ కాకమునిపే ఆయన శవాన్ని సమాధి చేయబడాలి, లేకుంటే దేశం అపవిత్రపరచబడుతుంది. కాబట్టి యూదులు ఏ విధంగా తమ యొక్క దేశాన్ని అపవిత్రపరచుకోకుండా, తమ హృదయాలను తమ యొక్క దేహాలను అపవిత్రపరచుకోకుండా పవిత్రమైన విధానములో పస్కాను భుజించడానికి కొరకు వారు యొక్క నడిపింపు, ఎందుకంటే ఇవన్నీ ముందుగా లేఖనాలలో వ్రాయబడుతూ వచ్చాయి. ఆయన ఎప్పుడు మరణించాలి, ఆయన ఎప్పుడు సమాధి చేయబడాలి, ఆయన ఎప్పుడు తిరిగి లేపబడాలి, ఇవన్నీ కూడా లేఖనాలు రాయబడిన ప్రకారముగానే. ఎందుకంటే ఆ యొక్క మిస్ అయ్యేవారు, యహోషువా మిస్ అయ్యేవారు పస్కా గొర్రెపిల్ల కాబట్టి, గొర్రెపిల్ల వధింపబడిన సమయంలోనే ఆయన వధింపబడుతూ వచ్చాడు. పస్కా పండుగ చివరి క్షణాలలో ఆయన మ్రాను నుంచి తీయబడి సమాధి చేయబడుతూ వచ్చాడు. మహావిశ్రాంతి దినమున ఎంటర్ కాకమునిపే మహావిశ్రాంతి ఎంటర్ కాకముందుకే సమాధిలో ఆయన పాతిపెట్టబడుతూ వచ్చాడు. మహావిశ్రాంతి దినము నుంచి 3 దినాలు సమాధిలో ఉన్నాడు. ఇదంతా కూడా లేఖనాల ప్రకారముగా, ఎందుకంటే ప్రతిదీ లేఖనము పవిత్రమైన లేఖనము, పరిశుద్ధమైన లేఖనము, ఎక్కడ కూడా చిన్న తగ్గింపు కానీ మార్పు కానీ చిన్న ఎక్కడ కానీ తేడా కానీ రాకూడదని ప్రతిదీ పరమ తండ్రి లేఖనములో వ్రాయబడిన ప్రకారముగా. కాబట్టి ఈ దినమున ఆయన ఆ విధంగా మన కొరకు బలియాగమైన ఆ దినమును మనం కూడా పరిశుద్ధంగా ఆచరించడానికి కొరకు, పవిత్రమైన స్థితిలో మనం ఉండడానికి కొరకు మనం ఏం చేయబడాలంటే పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మనము ఆయన యొక్క రక్తముతో కడగబడాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఎందుకొరకు ఇవి ఇచ్చాడు, ఈ నియామక కాలములు మనల్ని పరిశుద్ధపరచడానికి.
అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట పరమ తండ్రి రాయించి పెడుతూ వచ్చాడు. ఏంటి ఆ మాట అంటే ఆయన యొక్క రక్తము చేత మనం కడగబడడానికి కొరకు. మొదటి కొరింథ రాసిన పత్రికలో ఒక మాట రాస్తూ వచ్చాడు అపొస్తలుడైన పౌలు. మొదటి కొరింథ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం పరిశుద్ధపరచబడడానికి కొరకు మనం ఏం చేయాలి? 6వ అధ్యాయము 11వ వచనంలో మీలో కొందరు అట్టి వారే ఇంటిరి కాని ఎలోహిమైన యాష్వామస్య నామమునను మన ఎలోహిం ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి యాష్వామస్య యొక్క నామమునను మనం పరిశుద్ధపరచబడాని కొరకు మనము యహోవా మెస్సీయ యొక్క ఆత్మయందును యహోవా మెస్సీయ యొక్క రక్తమందును యహోవా మెస్సీయ యొక్క వాక్యమందును మనం ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. కాబట్టి అందుకే పరమ తండ్రి ఈ యొక్క లోకంలో మనల్ని పవిత్రపరచడానికి కొరకు, పరిశుద్ధపరచడానికి కొరకు మనకు ఆయన తన రక్తాన్ని సంపూర్ణంగా కార్చాడు. అపొస్తలుడైన పౌలు ఇంకొక మాట రాస్తూ వచ్చాడు. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట రాస్తూ వచ్చాడు. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక ఎలోహిం భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందము. మన శరీరమునకును మన ఆత్మకును కలిగిన కల్మషము నుంచి మనం ఏం చేసుకుందాము? పవిత్రులుగా చేసుకుందాము. ప్రియులారా, ఈ వాగ్దానములు మనకున్నవి. ఏ వాగ్దానం ఉన్నవి? ఆయన వాక్యము చేతను, ఆయన ఆత్మ చేతను, ఆయన నామము చేతను, ఆయన రక్తము చేతను కడగబడతాము, పవిత్రపరచబడతాము, పరిశుద్ధపరచబడతాము. ఎందుకంటే యహోవా రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనను వాగ్దానం మనము చేతపట్టుకొని, అయ్యా నా శరీరమునకును నా ఆత్మకును అయ్యా నా ప్రాణమునకు కలిగిన కల్మషము ఈ అపవిత్రత నుంచి నన్ను కడుగుము తండ్రి, నన్ను పవిత్రపరచుము తండ్రి, నన్ను పరిశుద్ధపరచుము తండ్రి అని మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. యాష్వా మెస్సీయ నామం బట్టి ప్రార్థన చేయవరందరూ కూడా పరిశుద్ధపరచబడతారు. సుమా యహోవా మెస్సీయ రక్తమును ఎవరైతే తమ యొక్క హృదయాల మీద ప్రోక్షించుకుంటారో వారు పవిత్రపరచబడతారు. కాబట్టి పవిత్రపరచబడము, పరిశుద్ధపరచబడము పరమతని దినాల్లో మనకు అతి సమీపముగా ఉండి మనల్ని పవిత్రపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకప్పుడైతే పవిత్రపరచబడాలి కొరకు యాష్వా మెస్సీయ బలియాగమునకు ఏం చేయాలి? బలి అర్పించాల్సిందే. ఆఖరికి నీకు బలి అర్పించడానికి గొర్రెలను, మేకలను, కొట్టెలను, పొట్టెలను ఇవ్వడానికి ఆ స్తోమత లేకుంటే 2 పావురం పిల్లలనైనా తీసుకెళ్ళాలి, 2 గువ్వలనైనా తీసుకెళ్ళాలి. ఆ స్థితి ఒకప్పుడు. కానీ యహోవా మెస్సీయ బలియాగమైన తర్వాత, యహోవా మెస్సీయ కృత నిబంధన రక్తము చేత ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే మనకు కలిగిన సమస్త కల్మషము నుంచి మనం పవిత్రులుగా చేసుకోవాలి సుమా. కాబట్టి పరిశుద్ధపరచబడిన వారమై, పవిత్రపరచబడిన వారమై ఆయన సన్నిధికి రావాలని పరమతని కోరుతూ వస్తున్నాడు. ఎందుకంటే పరమతని ఆశపడుతున్నాడు. ఒక మాట ఆయన పరమతని తన పరిశుద్ధ గ్రంథములో మన కొరకు రాయించి పెడుతున్న ఒక మాట మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మాట రాస్తూ వస్తుంటున్నాడు. మొదటి పేతురు మొదటి అధ్యాయంలో 14-16 వచనాలలో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారమును మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక. ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నాము, ఒకప్పుడు అజ్ఞాన స్థితిలో ఉన్నాము.
కానీ పరమ తండ్రి తన కృప చేత మనల్ని విమోచించుకొని తన సొత్తుగా చేసుకొని జ్ఞానం ఇస్తున్నాడు. కాబట్టి ఒకప్పుడు అజ్ఞానంలో స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా అపవిత్రంగా ఉన్నామో ఇప్పుడు అదే మాదిరి అపవిత్రతతో ఉండి నేను ఆయన కుమారునయ్యాను, ఆయన కుమార్తెనయ్యాను, నేను ఆయన సొత్తును అని నువ్వు అనుకుంటున్నావేమో, అది నువ్వు భ్రమలో ఉన్నావు సుమా. ఆ భ్రమలో నుంచి నువ్వు బయటకు రా. అజ్ఞాన దశలో ఉన్న నీకుండా ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఇప్పుడు నీవు జ్ఞానం కలిగిన వాడవై, నువ్వు వివేచన కలిగిన వాడవై పరిశుద్ధమైన స్థితిని నువ్వు కోరుకో, పరిశుద్ధమైన స్థితిని కలిగి ఉండు. ఎందుకంటే నీ సర్వశక్తుడు పరిశుద్ధుడైన ప్రకారము నీవును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని పరమతండ్రి కోరుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఆ పనులలో చేయవేయడానికి కొరకు నువ్వు పరిశుద్ధమైన స్థితిలో ఉండి బలలో చేయవేయాలి. అది ఆశీర్వచనపు బల్ల. కాబట్టి పవిత్రమైన స్థితిలో ఉండి, పరిశుద్ధలో స్థితిలో ఉండి ఆ బలలో చేయవేస్తే అది నీకు ఆశీర్వాదము. కానీ అయోగ్యమైనదిగా ఎంచి, అపవిత్రమైనదిగా ఎంచి, నీవు అపవిత్రమైన స్థితిలో ఉండి నీవు పవిత్రపరచబడక ఆ పనులు చేవేస్తే మాత్రము పరమ తండ్రి యొక్క ఉగ్రత, పరమ తన యొక్క, ఎందుకంటే మొదటి కొరింథీయుల రాసిన పత్రిక ఆ 11వ అధ్యాయము మనం చూసుకుంటే ఒక మాట మనం చదువుకుందాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఎలోహీం వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా అయోగ్యముగా అంటే అపవిత్రముగా, అపవిత్రమైన స్థితిలో ఉండి అయోగ్యముగా ఎలోహీం యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ఎలోహీం యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఎవరు అయోగ్యముగా, ఆ అయోగ్యమనే పదానికి అర్థము ఏంటి అంటే అపవిత్రమైన స్థితిలో ఉండి ఎవరైతే ఆ బల్లలో చేవేస్తారో వారు అపరాధులు అవుతారు. వారు అపరాధ స్థితిని, వారి పాపం స్థితిని ఆ విధంగానే నిలిపించుకుంటారు. ఇంకా తుదకు అది ఎక్కడికి దారితీస్తుంది? అది మరణానికి దారితీస్తుంది. అది ఇక కింది వచనాల్లో మనం చదువుకుంటేవి చదవకూడదు సుమా. ఎంతో దౌర్భాగ్యమైన స్థితి, బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు. కాబట్టి అపవిత్రమైన స్థితిలో ఉండి ఆ బలలో చేవేస్తూ వస్తుంటే అది నీకు కీడే కానీ మేలు కాదు సుమా. కాబట్టి నీ మేలు కోరి, నీ మంచి కోరి, నీ స్వస్థత కోరి, నీ బాగు కోరి, నీ ఆశీర్వాదము కోరి పరమత నీ దినమున నీకు ఉపదేశిస్తున్నాడు. పరిశుద్ధమైన స్థితిలో ఉండి పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచబడి, శుద్ధి చేసుకొని ఆ పరమతండ్రి పరిశుద్ధుల ప్రకారము నీవును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండి ఆయన సన్నిధికి రా. అందుకే పస్కా పండుగ రాక మునిపే యూదులు తమను తామును శుద్ధి చేసుకున్నటికై యెరూషలేమునకు వచ్చిరి. కాబట్టి ఇవి ఏ దినాలు? శుద్ధి చేసుకునే దినాలు, శుద్ధి చేసుకునే దినాలు ఇవి. నిన్ను నీవు శుద్ధి చేసుకో. నీ హృదయంలో ఏ పాపముందో, నీ తలంపులో ఏ పాపముందో, ఇంకా ఏ పాపము ఏలుబడి చేస్తుందో నిన్ను ఆ పాపమునంతి ఒప్పుకొని విడిచిపెట్టడానికి కొరకు పరమ తండ్రి ఇది శుద్ధీకరణ దినములు. కాబట్టి వారి శుద్ధీకరణ చారు ప్రకారముగా వారు శుద్ధి చేసుకునడానికి కొరకై పస్కా పండుగ రాకమునిపే యెరూషలేములకు వచ్చి వారు తమను తాము శుద్ధి చేసుకుని ఆ యొక్క పస్కా పండుగను ఆచరించినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. యూదులు పస్కా పండుగకి ఏమాత్రము కూడా అపవిత్రతను కొని తెచ్చుకోరు సుమా. కాబట్టి ఆత్మ సంబంధమైన యూదులముగా ఎంచబడుతున్న మనము, ఆత్మస్థన యహుదులముగా ఎంచబడుతున్న మనము, పస్కా గొర్రెపిల్లగా వధింపబడిన యహోషువ మెస్సీయను ఆత్మ సంబంధమైన పస్కాగా ఆచరిస్తున్న మనము సత్యము నిష్కాపట్యమని పులినట్లతో పండుగను ఆచరించడానికి కొరకై, కొత్త ముద్ద అవడానికి కొరకై మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం, పవిత్రపరచబడదాం. ఆయన వాక్యము ద్వారా పవిత్రపరచబడదాం, ఆయన ఆత్మ ద్వారా పవిత్రపరచబడదాం, ఆయన రక్తము ద్వారా పవిత్రపరచబడదాం, ఆయన నామును బట్టి పవిత్రపరచబడి పవిత్రతను కలిగి ఉండి పరిశుద్ధ అలంకరములతో
ఆయన మందిరానికి వస్తాం. ఎన్నటెన్నటికి ఆయన పరిశుద్ధత అయిన మందిరానికి అనుకూలము. కాబట్టి అట్టి పరిశుద్ధమైన స్థితిని పరమతను మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ పనులు చేయవేసినట్లుగా తద్వారా మనము బలాన్ని పొందుకొని ఆశీర్వాదం పొందుకొని మనము ముందున్న దినాల్లో నడిచినట్లుగా ఆ పరమతని మనకు సహాయము చేసి నడిపించునుగాక. పరమతని ఈ మాట మనం వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.